కాబట్టి పునర్జన్మ, ఈశ్వరుడు మళ్ళీ 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 శరీరాన్ని ఇస్తూ ఉంటాడు. ఇవ్వడంలో విచిత్రం ఏమిటంటే, మనుష్య జన్మ దగ్గరికి వచ్చేటప్పటికే పతాక స్థాయి గడప మీద ఉన్నాడు. దేవతగా వెళ్ళిపోతావా నీ ఇష్టం, మోక్షానికి ఎడతావా నీ ఇష్టం, కాదు పాపం చేసుకుని కోట్ల జన్మల కింద గడిపోతావా నీ ఇష్టం. ఇందాక చెప్పే కదా తులసీదాస్ గారి వృత్తాంతంలో జమీందారు గారి ఎద్దులోకి వెళ్ళడం, ఇక్కడ బాగుండొచ్చు. ఎన్నాళ్ళు మెరుపు? ప్రత్యాయంతికతాహ పునర్న దివసాహ కాలో జగద్భక్షక లక్ష్మీస్తోయ తరంగ భంగ చపలా విద్యుచ్చలం జీవితం తస్మాన్ మాం శరణాగతిం కరుణయా త్వరక్ష రక్షాధున. ఆకాశంలో మెరుపు తీగి ఎంతసేపు ఉంటుంది? ఇక్కడ ఉన్న సౌఖ్యాలు ఎంతకాలం ఉంటాయి? మెరుపు తీగి ఎంత అందమో ఇక్కడ ఉండేటటువంటి సౌఖ్యాలు అంతే అందం. తర్వాత శరీరం వదిలిపెట్టాక అది ఆలోచించిన వాడు ధన్యుడు. అది ఆలోచించిన వాడు దేన్ని పట్టుకుంటాడంటే పరమభక్తితో శాస్త్రాన్ని గురువుగారిని పట్టుకుంటాడు. అయితే మీరు నన్ను ఇక్కడ ఒక ప్రశ్న వేస్తారు, ఏమండి మీరు ఇలా భయపెట్టేసి తినాలొచ్చి మాట్లాడేస్తే వెళ్ళిపోతే మేమేం చేయాలంటారు అసలు? అంటే మీరిప్పుడు ఏం చేస్తున్నారో నేను ఇప్పుడు ఏం చేస్తున్నానో అది మానేయమని శాస్త్రాలు చెప్పలేదు. ఇది పట్టుకోవాలి బాగా, ఇది మానేసేయండి అని ఎక్కడా చెప్పలా. అందరూ మీరు కట్టుకున్న బట్ట రంగు మార్చేసుకోండి అని శాస్త్రాలు చెప్పాలి. మీకు అర్థమై ఉంటుంది రంగు బట్ట మీరు కట్టుకున్న బట్ట రంగు మారిపోవడం, అందరూ ఒకే రంగు బట్ట కట్టుకోవడం అంటే కాషాయం కట్టుకోమని చెప్పలా. కట్టుకున్న వాళ్ళు తక్కువ అని నేను చెప్పట్లా, వాళ్ళు మహాత్ములు. కానీ అందరూ అలాగే ధరిస్తారని కాదు. ఆశ్రమము అనేటటువంటి పద్ధతి ఎందుకు వచ్చిందో తెలుసా? ధర్మము ప్రాణము. అసలు మీరు సనాతన ధర్మంలో వాంగ్మయాన్ని అంతటినీ తీసుకొచ్చి పిండేస్తే అందులోంచి పడే రెండు అక్షరాలు ధర్మం. ఈ ధర్మం పట్టుకుంటే చాలంతే. ధర్మము ఎప్పుడూ ఒక్కలా ఉండదు, నిరంతరం మారిపోతుంది. ఇది జీవం సనాతన ధర్మానికి. ధర్మం చరా, ఆ ధర్మం అనేటటువంటిది ఎప్పుడూ ఒక్కలా ఉండదు, నిరంతరం మారుతుంది. ఇన్నిటి మీద ఆధారపడుతుందో తెలుసా ధర్మం? దేశము, కాలము, వర్ణము, ఆశ్రమము, ఈ నాలుగిటి మీద ఆధారపడి ఉంటుంది. ఒక దేశంలో ఉన్న ధర్మం ఇంకో దేశంలో ఉండదు. దక్షిణ దేశం ఉందనుకోండి, కార్తీక మాసంలో ఏదో శివాలయంలోకి వెడితే ఓ పంచ కట్టుకుని ఉత్తరీయం పైన వేసుకుని చొక్కా బనీలు లేకుండా అభిషేకం చేస్తారు. అప్పుడు కాశీపట్టణంలో అభిషేకం చేస్తున్నారనుకోండి, బనీ వేసుకుని చొక్కా వేసుకుని స్వెట్టర్ వేసుకుని పైన ఇంకా కప్పుకునేది ఏమైనా ఉంటే కప్పుకుని అభిషేకం చేస్తారు. దేశాన్ని బట్టి ధర్మం మారిపోయిందా లేదా? శరీరాన్ని కాపాడాలి ముందు, అందుకని చెప్పి అక్కడికి వెళ్ళేటప్పటికి ధర్మం మారింది. నేను ఇంట్లో ఉన్నాననుకోండి నా పూజ వేరు, నేను బయటికి వచ్చాననుకోండి నా పూజ వేరు. నేను ఏదో తెనాల్లో ఉపన్యాసం చెప్పడానికి వస్తే మా ఇంట్లో ఉండవయ్యా అని ఏదో ఉదారంగా ఎవరో నాకు విడిది ఇచ్చారు. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి అంటే మా ఇంట్లో పూజలకు గంట ఉంటుంది, నాకు నీరాజనానికి ఒక పరికరం ఉంటుంది, అందులో కర్పూరం ఉంటుంది, అగరత్తులు ఉంటాయి, నాకు ఇన్ని పువ్వులు కావాలి, నాకు ఇన్ని పదార్థాలు కావాలి, ఇంత నైవేద్యం కావాలి అని నేను అన్నాను అనుకోండి, ఆ ఇంటి యజమాని ఏమైపోతాడు? అందుకే దేశం మారావు అంటే ఇంట్లో లేవు, ఇంకొక చోట ఉన్నావు. పూజా విధానాన్ని ధ్యానం కింద మార్చుకుంటారు, లఘువు చేసేస్తారు, పూజ పదోవంతు చేస్తారంతే. ఏ సంధ్యావందనమో చేసుకుని ప్రధానమైన అంగాలు పూర్తి చేసి ఊరుకుంటారు, అది పూర్తయిపోయినట్టే పూజ. దేశాన్ని బట్టి మారిపోయిందా లేదా? కాలాన్ని బట్టి మారిపోతుంది ధర్మం. ఉదయం వేళ ఈశ్వరారాధనం ధర్మం, పగటి వేళ ధనాన్ని సంపాదించడం ధర్మం, ప్రదోష వేళలో మళ్ళీ భగవంతుణ్ణి భజించడం, భజన చేయడం ధర్మం, చీకటి పడిపోతే భోగం అనుభవించడం ధర్మం. కాలం బట్టి మారిపోయిందా లేదా? ఏకాదశి నాడు ఉపవాసం ధర్మం, ద్వాదశి నాడు పారణ ధర్మం, సూర్యోదయం అయ్యేటప్పటికి తినేయాలి ఏదో ఒకటి. మధ్యాహ్నం 12 తింటానంటే అనకూడదు, ద్వాదశి నాడు సూర్యోదయం అయ్యేటప్పటికి తినాలి, ఉసిరికాయ తిని తీరాలి ఇవాళ ద్వాదశి పారణ తిథి. ద్వాదశి నాడు ఉపవాసం చేయకూడదు, ఏకాదశి నాడు ఉపవాసం చేయాలి. మరి కాలంలో ఒక తిథి నాడు ఉన్న ధర్మం ఇంకొక తిథి నాడు లేకుండా పోయిందా లేదా? కాలములో ధర్మం మారుతుంది, వర్ణమును బట్టి ధర్మం మారుతుంది. ఒక వర్ణం వాడు ఉన్నాడు అనుకోండి, సంధ్యావందనం చేసి తీరాలి. నువ్వు ప్రవచనానికి ఆలస్యంగా పెడితే వచ్చి నష్టమేం లేదు, సంధ్యావందనం మాత్రం చెయ్యాలి. సంధ్యావందనం చెయ్యకుండా ఏది చేసినా తప్పే, సంధ్యావందనం చేసి తీరాలి. ఇంకొకరు కాయ కష్టం చెయ్యాలి, వాళ్ళు సంధ్యావందనం అక్కర్లేదు, ఒక్కసారి సూర్యుడి వంక తిరిగి నమస్కారం చేస్తే చాలు సరిపోయింది.
వర్ణాన్ని బట్టి ధర్మం మారిందా లేదా? వీడు ఎక్కువ చేసినట్టు కాదు, వాడు తక్కువ చేసినట్టు కాదు, ఇద్దరు సమానంగా చేసినట్టు. ఆశ్రమాన్ని బట్టి ధర్మం మారిపోతుంది. ఆశ్రమాలు నాలుగు ఉంటాయి, బ్రహ్మచర్యము, గార్హ్యస్థము అంటే గృహస్థాశ్రమము, వానప్రస్థము, సన్యాసము. ఒక ఆశ్రమానికి ఉన్న ధర్మం ఇంకో ఆశ్రమానికి ఉండదు. బ్రహ్మచారిగా ఉన్నాడనుకోండి, ఏకాదశి ఉపవాసం ఉండదు. చదువుకోవాలి గురువుగారి దగ్గర, ఎంతసేపు చదువుకోవడం, గురుపత్ని పెట్టిన అన్నం తినడం, అన్ని అహంకారాలు విడిచిపెట్టి గురువుగారి శుశ్రూష చేయడం, చక్కగా మంచి బుద్ధితో ప్రవర్తించడం. గృహస్థాశ్రమంలోకి వచ్చాడు, భార్యని స్వీకరించాడు, తన కామము భార్య యందు ఉంచుకోవాలి, బిడ్డల్ని కనాలి. మెట్ట వేదాంతం మాట్లాడకూడదు, ఏమిటో ఇవన్నీ అనకూడదు. భార్యా బిడ్డలు వృద్ధిలోకి రావాలని కోరుకోవాలి, తన కర్తవ్యం తాను నిర్వహించాలి, బిడ్డల్ని చదివించాలి. చక్కగా ఓ రెండు నెలలకో మూడు నెలలకో కావలసిన సంబారాలు దాచిపెట్టాలి ఇంట్లో. గృహస్థుకి అవి దోషం కాదు. ఎన్నాళ్ళు అలా ఉంటావు? చెప్పులు ఇప్పేసే రోజు ఒకటి వస్తుంది. నేను చెప్పులు వేసుకుని బయలుదేరాను, కారు ఎక్కాను, ఇక్కడికి వస్తున్నాను, చెప్పులు వేసుకొస్తాను వేదిక మీదకి. కారులో చెప్పులు ఇప్పి దిగిపోయాను. ఒక్కొక్క చోటుకి అసలు చెప్పులే వేసుకోను. ఎక్కడ విప్పేయాలో అక్కడ విప్పేస్తాను. నేను కారులో ఇక్కడికి వచ్చాను. ఓ కారా, నన్ను ఈ వేదిక దగ్గరికి తీసుకొచ్చావు, కాలం ఎంతమాత్రం విలంబనం లేకుండా నిన్ను ఇక్కడికి తెచ్చినదానా? అన్యాయంగా నిన్ను అలా వదిలిపెట్టి నేను వెళ్ళిపోవడమా? దా వేదిక మీదకి ఇద్దరం విడదాం అంటే మూర్ఖుడు వీడు అనుకోరు. ఎక్కడ వదిలిపెట్టాలో అక్కడ విడిచిపెట్టాలి. పట్టు విడుపు తెలియని వాడు పండడు. ఎంతసేపు పట్టుకోవాలో అంతసేపు పట్టుకోవాలి. ఎక్కడ విడిచిపెట్టేయాలో అక్కడ విడిచిపెట్టేయాలి. పట్టు విడుపు లేకుండా అదే పట్టుకున్నారనుకోండి, ధర్మం అవుతుంది. అందుకే బ్రహ్మచారిగా ఉన్నావు, కట్టు మీద కట్టు వేస్తారు, కట్టు జారుతుంది తప్ప కట్టు విప్పరు. పుల్లల మోపు తీసుకొచ్చి పల్లెటూళ్ళల్లో ఆఖరిని ఏం చేస్తారంటే, నాలుగు తాటాకులు తెచ్చి ముడులేసి దాని కింద పెట్టి గట్టిగా నొక్కి కడతారు. కట్టినప్పుడు ఆఖరిని ఇంక ఇంటికి వెళ్ళిపోయే ముందు వ్యవసాయదారుడు ఏం చేస్తాడంటే, కొడుకుని పిలిచి, ఒరేయ్ ఆ పుల్లలన్నీ గట్టిగా కట్టు, ఆనపక పట్టుకొస్తాను, అమ్మ రేపు కూర చేస్తుందని అలా వెళ్ళి చేతులు కాళ్ళు కడిగేసుకుని చీకటి పడకముందే ఆ పాదు నుంచి ఓ ఆనపకాయ కోసి పట్టుకొస్తాడు. పట్టుకొచ్చిన తర్వాత కొడుకు మోపు కడతాడు. తండ్రి ఒరే ఇలా కట్టామే అండవు, ఇంకో తడప తీసుకొచ్చి మళ్ళీ పుల్లల కింద నుంచి పెట్టి తన మోకాలు పెట్టి పుల్లల్ని గట్టిగా నొక్కి కుదిస్తాడు. ఇలా దగ్గర దగ్గర చేసి ఆ తాటాకుల్ని గట్టిగా ఇలా తిప్పుతాడు. ఇప్పుడు కొడుకు వేసిన కట్టు తండ్రి వేసిన కట్టు దగ్గర జారిపోతుంది, కట్టు విప్పరు. గట్టి కట్టుకి చిన్న కట్టు జారుతుంది. మొదట బ్రహ్మచర్యం, దాని మీద గృహస్థాశ్రమం అన్న కట్టేస్తారు, అప్పుడు ధర్మంతో కామాన్ని ముడేస్తారు. తప్ప కామం కోసం బ్రహ్మచర్యం వదలలేదు, కామమును ధర్మంతో ముడేశాడు. ముడివేయలేదనుకోండి విచ్చలవిడితనం అలవాటు అవుతుంది. అందుకని ధర్మపత్ని కామపత్ని కాదు, తన ధర్మముగా కామాన్ని ధర్మబద్ధం చేశాడు. అందువల్ల అర్థం వస్తుంది. ఏమిటి? కొడుకు కూతురు వృద్ధాప్యంలో నేనున్నానని కొడుకు చేపట్టుకుంటాడు, కూతురిని కన్యాదానం చేశాడు. దశ పూర్వేషాం దశాపరేషాం, పది తరాల ముందు పది తరాల వెనక తాను కలిపి 21 తరాలు తరించే వాళ్ళు అర్థం. కాబట్టి ఇప్పుడు కట్టు మీద కట్టు వేస్తారు. ఒక్కొక్క ఆశ్రమంలో ఒక్కొక్క ధర్మం ఉంటుంది. గృహస్థుగా భార్య తాంబూలం ఇచ్చింది వేసుకోవచ్చు, బ్రహ్మచారి తాంబూలం వేసుకోకూడదు. గృహస్థు అద్దం చూసుకుని బొట్టు దిద్దుకోవచ్చు, బ్రహ్మచారి వేలుతో కుంకం బొట్టు పెట్టుకోవాలి తప్ప అద్దం చూసుకోకూడదు. గృహస్థు దాచుకోవచ్చు, బ్రహ్మచారి దాచుకోకూడదు. గృహస్థు ఏకాదశి ఉపవాసం చేయొచ్చు, బ్రహ్మచారి చదువుకోవాలి. ఏ ఆశ్రమానికి ఆ ధర్మం. వానప్రస్థ అయ్యాడు, ఎన్నాళ్ళు ఈ సుఖాలు, చెప్పులు ఇప్పేశానుగా. చెప్పులు ఇప్పేయడం అంటే నాకు కొడుకు కూతురు ఉన్నారనుకోండి, వాళ్ళని పెంచాను పెద్ద చేశాను, నా కర్తవ్యం నాది, వాడికి ఉపదేశం చేశాను గాయత్రి, ఉపనయనం చేశాను, చదివించాను, వాడికి పెళ్లి చేశాను, స్నాతకం చేశాను, వాడికి ఓ భార్య వచ్చేసింది, కొడుకు కోడలు వచ్చేశారు, నా చెప్పులు ఇప్పేశాను అంటే. ఇప్పుడు వాడికి ఓ కొడుకు పుట్టాడు అనుకోండి, బాలసారి పీటల మీద ఎవరు కూర్చుంటారు? వాళ్ళిద్దరూ కూర్చుంటారు. వాడు ఇల్లు కొనుక్కున్నాడు అనుకోండి, గృహప్రవేశం ఎవరు చేస్తారు? వాళ్ళిద్దరూ చేస్తారు. నా కూతురుకో బిడ్డ పుట్టిందనుకోండి, ఎవరు నామకరణం చేస్తారు? నా కూతురు అల్లుడు చేస్తారు. వాళ్ళు ఇల్లు కొనుక్కుంటే వాళ్ళిద్దరూ గృహప్రవేశం చేస్తారు. ఓ పండగ వస్తే వాళ్ళు వాళ్ళ బిడ్డలతో సంతోషంగా ఉంటారు. వాళ్ళ బిడ్డల్ని చదివించుకోవడం వాళ్ళు చదివించుకుంటారు. నీ కర్తవ్యం అయిపోయింది, నీ చెప్పులు ఇప్పేశావు, నీ పిల్లల్ని నువ్వు ఇక్కడే చదివించాలనుకున్నావు, ఇక్కడే ఉంచాలనుకున్నావు. వాళ్ళు వాళ్ళ పిల్లల్ని అమెరికాలో చదివించుకోవాలనుకుంటున్నారు, నీకెందుకు? నీ చెప్పులు నువ్వు ఇప్పావు, వాడి చెప్పులు వాడు వేసుకున్నాడు, వాడి ఇష్టం. చెప్పడం వరకు చెప్పు, వింటే సంతోషించు, వినకపోతే రెండు మాటలు సంతోషించు.
ఏడవకు. నువ్వు ఏడవలసింది ఉంటే ఈశ్వరుడు ఒక్కడి గురించి. అప్పుడు ఈ సుఖములు సుఖములు కావని విడిచిపెడితే వానప్రస్థు. ఆ తర్వాత ఇంకా శరీరం వెళ్ళిపోయే సమయం ఆసన్నమైంది, అంతర్ముఖత్వం ఏ కర్మ అక్కర్లేదు అనుకుంటావా, నాలుగో ఆశ్రమంలోకి వెళ్ళిపోతాడు, భార్యని కూడా తీసుకెళ్లి కొడుకు అప్పచెప్పేస్తాడు. ఒక ఆశ్రమం మారుతూ ఉంటే బ్రహ్మచారికున్న ధర్మం గృహస్థుకు ఉండదు, గృహస్థుకున్నది వానప్రస్థుకు ఉండదు, వానప్రస్థుకు ఉన్నది సన్యాసికి ఉండదు. మీరు ఇందులో గమ్మత్తు ఏమిటంటే ఇవి అస్తమానం మారిపోతుంటాయి. నేను ఇక్కడికి వచ్చి కూర్చున్నాను అనుకోండి, నేను శాస్త్రం ఒక్కటే మాట్లాడాలి తప్ప నా పుర్రెకి తోచిన ఆలోచనలన్నీ నేను చెప్పకూడదు. నాకు ఏవేవో ఆలోచనలు ఉండొచ్చు, అవి నేను మాట్లాడకూడదు.